गणेश उत्सवालकु भाग्यनगरं सिद्धमैंदि खैरताबाद गणपय्य रिकार्डुलकु केराफ्गा माराडु ईसारी दश महा विद्या गणपतिगा दर्शनमिव्वबोतुन्नारु खैरताबाद गणेशुडु 63 अडुगुल एत्तुलो पूर्ति मट्टी विग्रहंगा वर्ल्ड रिकार्डु सृष्टिंचाडु प्रपंचव्याप्तंगा प्रसिद्धि चेंदिन खैरताबाद गणनाथुडु मरिकोद्दि गंटल्लो तोनि पूजलु अंदुकोबोतुन्नाडु వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టంతా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వైపే ఉంటుంది. విగ్రహం ఎన్ని అడుగులు ఉంటుందో, గణనాథుడు ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అనే చర్చలు సాగుతుంటాయి. అందుకు తగ్గట్లే ఖైరతాబాద్ గణనాథుడు వివిధ రూపాల్లో చరిత్రపటంలోకి ఎక్కింది. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో పర్యావరణ హితంగా పూర్తి మట్టి విగ్రహంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దశమహా విద్య గణపతిగా దర్శనమివ్వనున్నాడు. రేపు ఉదయం 9:30 తొలి పూజలు అందుకోనున్నాడు ఖైరతాబాద్ మహాగణపయ్య. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకోనున్న ఈ దశమహా విద్యా గణపతి మట్టి విగ్రహం నీటిలో కరగడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఖైరతాబాద్ విగ్రహం ఎంత ప్రత్యేకమో, ఎత్తైన గణేశుడి చేతిలో పెట్టే ప్రసాదం లడ్డు కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ ప్రసాదం కోసం లక్షలాది మంది భక్తులు నిమజ్జనానికి క్యూ కడుతుంటారు. కానీ గత పరిస్థితుల నేపథ్యంలో ప్రసాదం పంపకానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఉత్సవ కమిటీ. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామూహిక పూజలు చేశారు. అలా 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేస్తూ వచ్చారు. 2019లో 61 అడుగుల ఎత్తైన గణపతిని తయారు చేయగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డుకెక్కిందది. అప్పటినుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలుపెట్టారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. హుసేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహానికి కూడా గుడ్ బై చెప్పి మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ క్రమంలోనే ఈసారి పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 1954 నుంచి ఒక అడుగుతో మొదలైన వినాయకుడు మరి ఈ సంవత్సరానికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాము. మరి ఈ సంవత్సరం కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సహకారం ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చే భక్తులు కాకుండా మనం విదేశాలలో ఉంటారు. మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళందరూ కూడా బయట ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటీ ఉంది. గణపతి దేవ ఓఆర్జీ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్లయితే వాళ్ళ పేర్ల మీద అర్చన చేయడం జరుగుతుంది. ఇక ఖైరతాబాద్ మట్టి గణపయ్య విగ్రహం కోసం దాదాపు 120 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారు. తమిళ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో గత 3 దశాబ్దాలుగా ఖైరతాబాద్ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు శిల్పులు. మొత్తంగా ఘనమైన చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు భక్తులు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణపయ్యకు భక్తులు తాకిడి పెరుగుతోంది.